అంటే జనరల్గా ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో అంటే ఒక 3 దశాబ్దాల పీరియడ్లో తులనాత్మక దేవరంగాన్ని మీరు గుర్తువస్తుంటారు. అంటే అంత నేను ప్రావీణ్యం కానీ అంటే యూనివర్సిటీ క్రమాల్లో అంటే పుస్తకాలు దొరుకుతాయి కదా, పుస్తకాల్లో మీ పేరు కనిపిస్తుంటుంది. అంటే అక్కడ మీ తెలుగు యూనివర్సిటీలో పడిన బీజం అది. అంటే గ్రీకు రోమను నేర్చుకోవాలనిపించలేదా మీకు? ఎందుకు అనిపించదు అండి, కానీ ఒక జీవితకాలం ఒక భాష నేర్చుకోవడానికి అయిపోతుంది. ఇంకా పుస్తకాలు చదవడం దాకా వెళ్ళాము, అదొకటి ప్రయత్నం మొదలు పెట్టారా? లేదండి, అసలు భాషలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు, అసలు చేయలేదు. ఎందుకంటే దానికి మొత్తం జీవితం అయిపోతుంది. మనకు ఒక పక్క వ్యక్తిగత జీవితాల్లో చాలా ఉంటాయి కదా, వీటి మధ్యలో ఉద్యోగాలు చేయడమే గగనం అయిపోయే పరిస్థితి ఉంటుంది. వాటి మధ్యలో చేయగలిగినంత చేశాను అంతే. జీవితాన్ని మించిన కావ్యాలు ఏం లేవు కదా. తర్వాత మీరు మీ సిద్ధాంత వ్యాసాన్ని కూడా సాంఘికంలో శిల్పం ఎంచుకున్నారు కదా, అది మీ ఎంపిక మీదేనా గురువులు చెప్పారు? మొదటి నాగభూషణ శర్మ గారికి దానికి నేను క్రెడిట్ ఇవ్వాలండి. ఆయన కథాకథన శిల్పం, నవలల్లో కథాకథన శిల్పం ఒక చాప్టర్ రాశారు తెలుగు నవల వికాసం అనే పుస్తకంలో. అది చాలా నచ్చింది నాకు ఆ సబ్జెక్టు. నేను అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మీ పుస్తకం సరే తెలుగు నవల వికాసం చాలా ప్రసిద్ధి చెందింది, నేను చెప్పనక్కర్లేదు గొప్పదని. ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఉండేవారు. నేను తెలుగు ఎంఏ చేస్తున్నప్పుడు నాగభూషణ శర్మ గారు ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఉస్మానియాలో. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నారు, నీకు నచ్చడం కాదు దాని ఎందుకు నువ్వు పిహెచ్డీ చేయకూడదు అన్నారు. తెలుగులో ఈ సబ్జెక్ట్ మీద థియరీ లేదు ఇప్పటిదాకా, ఇంతవరకు సిద్ధాంతం లేదు దాని మీద, నువ్వు చేయొచ్చు కదా అంటే దీనికి మెటీరియల్ అంతా నీకు అమెరికన్ లైబ్రరీలో దొరుకుతుందని చెప్పారు. ఆ రోజు నుంచి నేను అమెరికన్ లైబ్రరీలో కూర్చొని పొద్దు నుంచి సాయంత్రం దాకా అమెరికన్ లైబ్రరీలో కూర్చొని నెరేటివ్ టెక్నిక్ నావల్ మీద ఎన్నెన్ని సిద్ధాంతాలు ఉన్నాయో అవన్నీ పొద్దు నుంచి రాత్రి దాకా అమెరికన్ లైబ్రరీలో 3 ఏళ్ళు నేను అమెరికన్ లైబ్రరీలోనే నా జీవితం గడిపాను, రాసుకున్నాను. రాసి అది అంటే మొట్టమొదటిసారి సిద్ధాంతం ఒకటి రాయడం అన్నది. అదే ఫస్ట్ అంటారా అది? అదే అంటే నేను 85లో రాశాను మరి, అంటే నవలా శిల్పం మీద 88లో వల్లంపాటి నా థీసిస్ 87లో వచ్చింది, ప్రింట్ అయింది. 85లో రాశాను, 87లో ప్రింట్ అయింది, కానీ 88లో వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు నవలా శిల్పం అని రాశారు. దానికి గుర్తింపు చాలా వచ్చింది, దానికి ఎక్కువ వచ్చింది. మనకి పింగళి సూరన్న వాళ్ళంతా కూడా వాళ్ళ కళాపూర్ణదేవం వాటిలో కూడా గొప్ప ఒక నవలకు ఉండాల్సిన లక్షణాలన్నీ వాటిలో ఉన్నాయంటారు కదా, అది మీరు ఏకీభవిస్తారు మేడం? నవలకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయంటే అది నవల వచన సాహిత్యం కిందికి వస్తుందా, పద్యంలో ఉన్నా కూడా నవలేనా అనే దాని మీద ఇప్పటికీ చర్చ జరుగుతోంది. వెల్చర్ నారాయణరావు గారు కళాపూర్ణోదయాన్ని మొదటి నవల అన్నారు, ఇంకా చాలామంది అన్నారు, ఆయనే కాదు, కళాపూర్ణోదయమే మొదటి నవల అనే మాట అది వినిపిస్తోంది. కానీ నేను పూర్తిగా నాతో ఏకీభవించలేకపోతున్నాను. నవల అనేది పద్యంలో కూడా ఉండొచ్చు, ప్రబంధ రూపంలో కూడా ఉండొచ్చు. నవల లక్షణాలు ఉండడం వేరు, నవల లక్షణాలను యాంటిసిపేట్ చేయడం వేరు. ఒక ప్రబంధంలో నవల లక్షణాలను యాంటిసిపేట్ చేసింది అన్నంత వరకు కళాపూర్ణోదయం కరెక్టే, కానీ అదే మొట్టమొదటి నవల అనడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. ఈ నవల అనే పదం మంది కాదు కదా, నవల్ నవల నిజానికి వీళ్ళు మొట్టమొదటి రాసిన వాళ్ళు నవీన ప్రబంధము వచన ప్రబంధము అన్నారండి. నాచన సోమనికి ఆయన కథా సంవిధాన చక్రవర్తి అనే పేరు, ఆయన నవీన గుణ సనాధుడు అని చెప్పుకున్నాను. అది కాదు, నవల అనే పేరు నిజానికి కందుకూరి వీరేశంగం పంతులు గారు రాజశేఖర చరిత్రను రాసిన, నారాయణ గోపాలకృష్ణ శెట్టి గారు రంగరాజ చరిత్రను రాసిన వాళ్ళెవరూ నవల అని అనలేదు. ఆయన నవీన ప్రబంధం అన్నాడు, ఈయన వచన ప్రబంధం అన్నాడు. వాటి మీద విమర్శ రాస్తూ కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు నావల్ అని ఇంగ్లీష్లో ఉన్నప్పుడు దాన్ని తెలుగులో నవల అంటే సరిపోతుంది కదా అని చాలా సూక్ష్మంగా ఆయన తేల్చేశారు, మంచి పని చేశాడు ఆయన. అందుకని అప్పటి నుంచి నవల అయింది. నావెల్గా ఉండటం అంటే కొత్తగా ఉండడం, అధునాతనంగా కొత్తగా అల్ట్రా మోడర్న్ గా, ఇప్పుడు ఇది కొత్త ప్రక్రియ కదా అని కాశీభట్ల గారు దాన్ని నావల్ అని ఇంగ్లీష్లో నావల్ని అనుకరిస్తూ రాశామని వాళ్లే చెప్పుకున్నప్పుడు దాని నవల అని ఎందుకు అనకూడదు అన్నారు ఆయన, స్థిరపడిపోయింది. ఇప్పుడు రావిశాస్త్రి గారు మన ఎండమూరి వీళ్ళంతా వాళ్ళు కూడా ఒక వాళ్ళది ఒక ప్రత్యేకమైన రావిశాస్త్రిని ఎండమూరిని ఒకే ఘాటన కట్టి మీరు మాట్లాడారు, వాళ్ళిద్దరు వేరు పేర్లు చెప్తున్నారు, పేర్లు ఎండమూరి వచ్చినారా అండి, ఎండమూరి మల్లాది వీళ్ళు చేసిన మంచి పని ఏమిటంటే ప్రజలను పాఠకులను చేశారు, పాఠకుల సంఖ్యను పెంచారు వాళ్ళు. అంతే, అభిరుచి నవలాకారులు అవ్వలేదు, ఆ పాఠకుల నుంచి నవలాకారులు వచ్చారు, కొంతమంది పుట్టారు. సులోచనారాణి గారి నవలలు చదివి రచయిత్రులైన వాళ్ళు ఉన్నారు, అక్కడ సులోచనారాణి గారి రచయిత్రులను తయారు చేసిన ఘనత కూడా దక్కుతున్నాయి దక్కుతుంది, పాఠకులనే కాదు అదే, మహిళలు ఎక్కువ మంది నవలలు రాయడానికి పూనుకోవడం కూడా సులోచనారాయణ గారు ఇచ్చిన ధైర్యం. పాఠకులు ముదిరితే రచయిత అయిపోతారు అంతే కదా వాళ్ళు, అంటే మనం రాయొచ్చు అన్నమాట, ఇలాగా మన అనుభవాలు రాయొచ్చు అన్నమాట అని ఆడవాళ్ళు అనుకున్నప్పుడు మంచి వచ్చే నవలలు
అందుకని అందులో పని చేశారు బండార అచ్చమ్మని మనం ఈ చరిత్రలో ఆవిడ స్థానం ఎలా చూడాలి మేడం? అంటే మీరు చాలా ర్యాండమ్ గా అడుగుతున్నారు, కానీ బండార అచ్చమ్మ అంటే మొదటి కథ రాసిందని మన వాళ్ళు. నిజానికి అంతకు ఆవిడ కంటే ముందు ఒక 50 కథలు వచ్చాయని చూపించారు కదా ఇటీవల. అవును, దిద్దుబాటులని వేశారు కదా కొంతమంది. గురుదాడ కంటే ముందు కథలు వచ్చాయి అని చెప్పడానికి కావలసిన ఆధారాలు దొరికాయి. కాబట్టి గురుజాడ కథ దిద్దుబాటు, దిద్దుబాటును మొదటి కథానిక అనడానికి ఇప్పుడు ఎవడూ ధైర్యం చేయడు కాదు. అంతకుముందు చాలా కథలు వచ్చాయి. కాకపోతే శిల్పరీత్యా దిద్దుబాటు ఒక క్లాసిక్, దానిలోనే అది ఒక క్లాసిక్. అది కథకు ఒక శిల్పం అనేది ఉంటుందని అనే గుర్తింపు మాత్రం మనకు మొట్టమొదటి దిద్దుబాటులో కనిపిస్తుంది. కథా శిల్పం అనేది ఒకటి ఉంటుందని నేను కథలుగా చెప్పగలిగినవి అంతకుముందు ఒక 50 పైన వచ్చాయన్న విషయం వచ్చింది.